అది సార్. సో జనరల్గా మనం తినే ఆహారం నమిలే తినడం ఎంతవరకు అవసరం? చాలామందికి అర్థం కాని ప్రశ్న లేదా చాలామంది పట్టించుకునే విషయం ఏమిటంటే నమిలి తినాల్సిన అవసరం ఎంత ఉంది అని తెలుసుకోవడం. ఏ ఆహారమైనా సరే నమిలి తింటేనే అరుగుతుంది. మనం ఎంత మంచి ఆహారం తింటున్నామో అనేది ముఖ్యం కాదు. అందరికీ తెలుసు ఏం తినాలా ఏం తినకూడదు అనేది ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా వచ్చిన తర్వాత అందరికీ తెలుసు ఏం తినాలి. కానీ ఎంతమంది దాన్ని నమిలి తినగలుగుతున్నారు, ఎంతమంది దాన్ని నమిలి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నారు అనేది కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. చాలామందికి ఆ శక్తి లేకపోవడం వలనే ఎంత మంచి ఆహారం ఇచ్చినా సరే అది వంట పట్టట్లేదు అంటాను నేను. నమిలే శక్తి ఎంత ముఖ్యమైనది, నమిలే శక్తి మీదనే శరీర ఆరోగ్యం కానీ మనకు వచ్చే బలం కానీ మనకు ఉన్నటువంటి సత్తువ కానీ ఏదైనా సరే దాని మీదనే ఆధారపడి ఉంటాయి. నేను ఎప్పుడు చెబుతాను, ఒక 25 సంవత్సరాల వ్యక్తికి, 50 సంవత్సరాల వ్యక్తికి, 70 సంవత్సరాల వ్యక్తికి ఏమిటి వ్యత్యాసము అని అడిగితే 25 సంవత్సరాల వ్యక్తి మనం ప్లేట్లో పెట్టిందంతా కూడా నమిలి తినగలుగుతాడు, తిన్నది జీర్ణం చేసుకోగలుగుతాడు, అంతే బలంగా ఉంటాడు. 50 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో కొన్ని పళ్ళు పుచ్చిపోవడమో లూజ్ అయిపోవడమో విరిగిపోవడమో అరిగిపోవడమో వచ్చి మనం పెట్టిన ఆహార పదార్థాలన్నీ కూడా సగమే తింటాడు, అంతే సగం బలంతో ఉంటాడు. అలాగే 70 సంవత్సరాల వ్యక్తికి పెట్టిన ఆహారంలో పూర్తిగా తినలేని పరిస్థితి ఉంటుంది. అంటే నోట్లో సగం పళ్ళు పైన వదిలేయిపోవడమో లేకపోతే పళ్ళు పూర్తిగా దెబ్బతినడమో లేదా పళ్ళు లేని స్థానంలో తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు పెట్టుకొని ఉండడమో ఇట్లా ఎన్నో కారణాల చేత అతను పూర్తిగా నమిలి తినే శక్తిని కోల్పోయి ఉంటాడు. అప్పుడు అసలు పూర్తిగా బలం లేకుండాను లేదా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఉంటాడు. అదే తేడా. అదే 70 సంవత్సరాల వ్యక్తికో 50 సంవత్సరాల వ్యక్తికో 25 సంవత్సరాల మనిషికి ఉన్నట్టుగా ఫిక్స్డ్ పళ్ళనివ్వగలిగితే వాటిని బళ్ళను బలంగా తయారు చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఈ 50 సంవత్సరాల వాళ్ళు 70 సంవత్సరాల వాళ్ళు కూడా 25 సంవత్సరాల్లో ఉన్నంత బలంగా ఉంటారు. ఆ రకంగా ఆహారాన్ని నమిలి జీర్ణం చేసుకోగలుగుతారు, అంతే శక్తితో ఉంటారు అన్నది తేడా. సో ప్రతి ఒక్కరికి కూడానండి నమిలే శక్తి ఎంత ఉంది అని తెలుసుకోవడమే, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీదనే వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ క్వాలిటీ లైఫ్ కానీ ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను పర్సనల్గా. సో నమిలి తినే శక్తి అందరికీ ఉండదు. సో ఆ శక్తి పోవటానికి రీజన్స్ ఏంటి అసలు? నమిలి తినగలడానికి సరైన పళ్ళు కావాలి కదండి. నోట్లో అన్ని పళ్ళు చక్కగా ఉంటే ఎవరైనా సరే నమిలి తినగలుగుతారు, దృఢంగా ఉంటే నమిలి తినగలుగుతారు. చాలామందికి మనము ఉదయం చూస్తే మనం పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, పుచ్చిపోయి రంధ్రాలు ఏర్పడుతున్నప్పుడు ఆ తిన్న ఆహారం అందులో ఇరుక్కొని నొప్పి పెడుతూ ఉంటుంది, అందువల్ల తినలేకపోతుంటారు, పెట్టింది మింగేస్తూ ఉంటారు. కొంతమందికి పళ్ళు కదిలిపోయి ఉంటాయి, అక్కడక్కడ పళ్ళు కదులుతూ ఉంటాయి. గట్టి వస్తువులు నమిలి తినలేని పరిస్థితి, మెత్తటి వస్తువులే తినగలుగుతారు, గట్టి వస్తువులు తినలేరు, లేదా చల్లగా వేడిగా తీసుకుంటే జిల్లుమని లాగుతుంది. ఇటువంటి సందర్భాల్లో నమిలి తినలేకపోతారు, నోట్లో ఆహారాన్ని ఉంచుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక మూడవ సందర్భాల్లో ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్ల వల్ల కానీ ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు కానీ పళ్ళు విరిగిపోవడమో ఊడిపోవడమో లేదా ముక్కలుగా చేరిపోవడం వల్ల కూడా నమిలి తినలేక చెబుతూ ఉంటారు. ఇక నాలుగో విషయం, ఆల్రెడీ పళ్ళు పోయి ఉంటే చాలామంది పళ్ళ సెట్టు మీద ఆధారపడి ఉంటారు. కొన్ని పళ్ళు పోయినా నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా పూర్తిగా పళ్ళ సెట్టు పెట్టుకుని ఉంటారు, అంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు మీద ఆధారపడి ఉంటారు. పళ్ళన్నీ ఫిక్స్డ్గా ఎముకలో ఫిక్స్డ్గా ఉంటేనే మనం నమిలి తినడం ఇంత కష్టంగా ఉంటే అసలు వదిలైన పళ్ళతో లేకపోతే తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో వాళ్ళు ఏమాత్రం నమిలి తింటారు చెప్పండి? అలా సాధ్యమే కాదు. కేవలం మనం తినే నమిలే శక్తిలో వాళ్ళకి కేవలం 5 శాతమో 10 శాతమో నమిలే శక్తి ఉంటుంది. దాంతో వాళ్ళు ఏమి నమ్మలగలుగుతారు, ఏం జీర్ణం చేసుకోగలుగుతారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు? నేను అందుకనే చెబుతాను, ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే మీరు ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ ఏమిటిరా అంటే వాళ్ళకి ఫిక్స్డ్ దంతాలు ఇవ్వడమే మీరు ఇవ్వగలిగిన గిఫ్ట్. ఫస్ట్ మీ అమ్మనో నాన్ననో లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని నమిలి తినగలుగుతున్నావా లేదా అని అడగండి. ఏమేమి నమిలి తింటున్నాడు ఆయన చూడండి. ఆయన ప్లేట్లో అసలు ఒట్టి రైస్ని మెత్తగా కలుపుకొని తాగేస్తున్నాడా, లేదా కనీసం చపాతీలు లాంటివి కాయగూరలు లాంటివి నమలగలుగుతున్నాడా? నమిలితే ఒకవైపే నములుతున్నాడా? కొంతమంది చెబుతారు నేను ఈ 2 పళ్ళతోనే నమిలి తింటా ఉంటాను. 32 పళ్ళల్లో 2 పళ్ళతో నమిలి తినడం సాధ్యమా చెప్పండి? కొద్ది గమనించండి, మీ ఇంట్లో తల్లిదండ్రులను కానీ పెద్దవాళ్ళని కొంచెం గమనించండి. వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తినలేకపోతున్నారు, ఎందువల్ల తినలేకపోతున్నారు గమనించి ఆధునిక దంత వైద్యాన్ని ఆసరాగా తీసుకుని మీరు వాళ్ళ పళ్ళను బాగు చేయగలిగితే వాళ్ళు మీరు పెట్టిన ఆహారం అంతా హాయిగా నమిలి తింటారు. నమిలి తింటే ఆరోగ్యంగా ఉంటారు, 10 ఏళ్ళు ఎక్స్ట్రాగా బతుకుతారు. అదే మీరు వాళ్ళ పెద్దవాళ్ళకి ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ అని నేను చెప్తాను ఎప్పుడు కూడా.
సో తప్పనిసరిగా ఎవరికైతే మీరు ఇలా దృఢమైన దంతాలని లేదా ఫిక్స్డ్ పళ్ళని ఇవ్వగలరు. ఒకప్పుడు పళ్ళు పెట్టాలంటే కేవలం తీసిపెట్టే పళ్ళు ఉండే, దాని స్థానంలో బ్రిడ్జింగ్ విధానం వచ్చింది. అంటే పక్క పళ్ళను సపోర్ట్గా తీసుకునే వచ్చి బ్రిడ్జింగ్ విధానం వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. దీంతో మామూలు పళ్ళు ఎలా మొలుస్తాయి, ఎముకలో నుంచి బయటికి మొలిచినట్టుగా ఉండేలాగా ఫిక్స్డ్ దంతాలను ఎముకలో మొలిచినట్టుగా పెట్టగలిగే శక్తి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీకి ఉంది. రూట్ ఫామ్ అన్నది ఎముక లోపలికి ఫిక్స్ చేసుకొని దానిపైన చక్కగా మామూలు పళ్ళులాగా పెట్టగలిగితే దాన్ని మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటామో అలాగే నమిలి తింటాం. మామూలు చూడడానికి కూడా మామూలు పళ్ళు ఎలాగ ఉంటాయి అలాగే ఉంటాయి. పక్క పళ్ళ సపోర్ట్ అక్కర్లేదు, రోజు తీసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంత మంచి టెక్నాలజీ ఈరోజు పార్థరెంటల్లో మీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇంప్లాంటేషన్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇంప్లాంట్స్ అన్నవి ఎవరికైనా సరే తప్పనిసరిగా అవసరం ఉన్న టెక్నాలజీగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చిన్న ఒకప్పుడు పళ్ళు వదిలవుతున్నాయంటే 60-70 సంవత్సరాలు వస్తే తప్ప పళ్ళు వదిలయ్యేవి కాదు. ఇప్పుడు చూడండి, 20-30 సంవత్సరాలకే పళ్ళు కదిలిపోయినాయండి అని చెప్పేవాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. పార్థా డెంటల్ 70 క్లినిక్లు నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ మొత్తము, తెలంగాణ మొత్తము, లేదా బెంగళూరులో 10 క్లినిక్లతో పాటుగా 70 క్లినిక్లు నడుపుతూ ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా, కేవలం హైదరాబాదు, బెంగళూరు లేదా వైజాగ్, విజయవాడ, తిరుపతి సిటీలలో మాత్రమే లేము, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడాను ప్రతి ఒక్క జిల్లాలో మేము అందుబాటులో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో అందుబాటులో ఉన్నాం. హైదరాబాద్లో 23 క్లినిక్లు ఉన్నాయి, బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి. ఇంతగా స్ప్రెడ్ అయినటువంటి పార్థా డెంటల్ క్లినిక్కి రోజు మేము ఎంతమంది పేషెంట్లను చూస్తుంటాం చెప్పండి. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్న వయసులో వీళ్ళు ఈ రకంగా పళ్ళ జబ్బున పడి పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. నేను వీళ్ళని ఏ వయసులో ఈ పెట్టుడు పళ్ళు అవసరము, ఏ వయసులో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అవసరం ఉంటుందంటే, ఒకప్పుడు పెట్టుడు పళ్ళు కానీ ఇంప్లాంట్ టెక్నాలజీ ఎప్పుడో ముసలితనంలో అవసరం ఉంటుందండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మాకు ఉన్న ఈ 70 క్లినిక్లలో కూడాను మేము చూస్తున్న 20-30 సంవత్సరాల వయసు నుంచే కూడా ఈ వదిలైన పళ్ళను తీసేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అయితేనేమి, పిప్పి పళ్ళను తీసేసి ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఒక రోజులో ఫిక్స్డ్ దంతాలను ఏర్పాటు చేసి నొప్పి లేకుండా పెట్టగలగడం అయితేనేమి, లేదా దెబ్బలు తగిలి పళ్ళు ఊడిపోతే ఆ ఊడిపోయిన స్థానంలో అదే క్షణంలో ఇంకొక రూట్ ఫామ్ని ఎముక లోపలికి ఫిక్స్ చేసుకొని ఆ ఫిక్స్డ్ దంతాన్ని పెట్టగలం, ఇట్లా ఈ వయసుతో సంబంధం లేకుండా ప్రతి 5 మందిలో ఒకరు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ మీద ఆధారపడే రోజులు దగ్గర పడ్డాయి అని నేను అనుకుంటూ ఉన్నానండి. సార్, మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ మెథడ్ వచ్చింది, అలాగే ఇప్పుడు ఇంప్లాంటేషన్ ఇంకా కొత్తగా వచ్చింది, అడ్వాన్స్ టెక్నాలజీ, ఇన్ని టెక్నాలజీస్ వచ్చాయని చెప్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది ముసలి వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కృత్రిమ దంతాలు అమర్చుకోవడానికి వెళ్తే పళ్ళు సెటిల్ ఇస్తున్నారంట. సో ఇంకా ఎందుకని అంటే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదంటారా? అవునండి, నిజంగా ఇప్పుడు ఈ అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రెండవది ఏంటి, డాక్టర్లలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు చేస్తున్న డాక్టర్ సజెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు దీనికి ఒకే సమస్య ఏమిటంటే, అందరూ డాక్టర్లు, అందరూ డెంటిస్ట్లు. ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వరకు చెప్తాను, అందరూ డెంటిస్టులు కూడా దీంట్లో పూర్తిగా ట్రైన్ అయ్యలేరు. ఈ టెక్నాలజీ పట్ల పూర్తిగా సంసిద్ధంగా లేరు. దానికి సంబంధించిన పూర్తి ఎక్విప్మెంట్, ఖరీదైన ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, టెక్నాలజీ అవసరం ఉంటుంది, స్పెషాలిటీ అవసరం ఉంటుంది, సర్టిఫై చేసినటువంటి డాక్టర్లు అవసరం ఉంటుంది, అదేవిధంగా ఛాలెంజింగ్ కేసులు చేయడానికి ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి డెంటిస్ట్ దగ్గర అందుబాటులో లేవు. అందువల్ల కూడా ఇప్పటికీ తీసి పెట్టుకునే పళ్ళు ఇవ్వడమో, లేదా పక్క పళ్ళ సపోర్ట్గా తీసుకునేటువంటి డెంచర్లు పెట్టడమో, లేదా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడమో అలాంటివి చేస్తూ ఉన్నారు. ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ. పార్థా డెంటల్ 70 క్లినిక్లలో కూడా ఎంతో వ్యయ ప్రయాసాల గురించి ఎంతో కష్టపడి ఈ టెక్నాలజీని 70 క్లినిక్లలో, అంటే సిటీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్పెషలిస్టులని, దానికి సంబంధించిన టెక్నాలజీని ప్రజలకు అందుబాటులో వచ్చింది. అదే పార్థా డెంటల్ ప్రత్యేకత కూడాను. రైట్ సార్, ఇప్పుడు డయాబెటీస్ అట్లా ఉండేవాళ్ళు కూడా చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అలాగే కొంచెం ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుందా? షుగర్ పేషెంట్లు చాలామంది భయపడుతూ ఉంటారు. ఏమంటే ఒకప్పుడు దాకా కూడా మీరు ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా చెప్పేవాళ్ళు, ఏమంటే మీకు షుగర్ ఉంది కాబట్టి మీకు ఈ ట్రీట్మెంట్ చేయలేము, మీకు షుగర్ ఉంది కాబట్టి లేదా ఈ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీలు వాడలేము అని ఒకప్పుడంతా చెప్పేవాళ్ళు. కానీ అది దాన్ని అధిగమించింది పార్థా డెంటల్. మేము గత 5 సంవత్సరాలుగా ఈ అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీని డయాబెటీ పేషెంట్స్లో ఫిక్స్ చేస్తూ పూర్తి స్థాయి సక్సెస్ సాధించాం.
డయాబెటిస్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కంట్రోల్లో లేకపోయినా, షుగర్ తక్కువ ఉన్నా షుగర్ ఎక్కువ ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇటువంటి పళ్ళు పోయిన స్థానంలో ఫిక్స్డ్ దంతాలను అమర్చేటువంటి రూట్ ఫామ్ని ఫిక్స్ చేసి దానిపైన పళ్ళు పెట్టి నమిలే శక్తి ఇవ్వగలరు. ఎందుకంటే నమిలే శక్తి సరిగా లేదు, నోట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, షుగర్ కూడా కంట్రోల్లోకి రాదండి, అది కూడా కష్టమే. అందువల్ల తప్పనిసరిగా వీళ్ళకు మంచి టెక్నాలజీ ద్వారా పళ్ళు పెట్టుకునే అవకాశాన్ని ఈరోజు భారత రెంటల్ కల్పిస్తుంది. 70 క్లినిక్లో కూడా కొన్ని వేల మందికి ఇప్పటికీ ఈ డయాబెటిక్ పేషెంట్స్కి అందరికి కూడాను ఈ ఫిక్స్డ్ పద్ధతిలో రూట్ ఫామ్ ద్వారా లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా మేము ఫిక్స్డ్ దంతాలు పెట్టాం, వీళ్ళందరూ కూడా హాయిగా నమిలి తినగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. సో ఎటువంటి వర్రీ అవసరం లేదు, ఎవరు చెప్పింది వినకండి. సో ఏమండి, నేను అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇలా చెప్పాడు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. మరి కొంతమంది చెప్తారు, సార్ నాకు ఎముక అంతా అరిగిపోయిందంట సార్, ఇప్పుడు నాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేరని చెప్పారండి అని కొంతమంది వచ్చి మా దగ్గర చెబుతూ ఉంటారు. సో ఏమండి, ఎముక ఎంత ఉంటే అంత, మీకు ఎంత అందుబాటులో ఉంటే దానితోనే ఫిక్స్డ్ దంతాలు పెట్టాలి. ఏమంటే ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా తీసి పెట్టే పళ్ళు కాకుండా ఫిక్స్డ్ దంతాలు పెట్టడానికి ఎముక బలంగా ఉండడం, ఎముక బలంగా లేకపోవడం, బలహీనంగా ఉండడం, లేదా నాకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసుతో ఎటువంటి సంబంధం లేదండి. ఎటువంటి ఎముకలో అయినా సరే, ఏ వయసులో ఉన్న వారికైనా సరే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈరోజు ఫిక్స్డ్ దంతాలను అమర్చి చక్కగా నమిలేలాగా చేయగలం పార్త రెంటల్లో. ఏం వర్రీ అవ్వనవసరం లేదు. ఈ టెక్నాలజీ 70 క్లినిక్ల్లో కూడా అందుబాటులో ఉంది. ఆంధ్రాలో ప్రతి ఒక్క జిల్లాలో అందుబాటులో ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో అందుబాటులో ఉంది, బెంగళూరులో ఉన్నటువంటి 10 క్లినిక్ల్లో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచు. సో ఏమి కంగారు పడద్దు, మీరు ఎటువంటి అపోహలు పడవద్దు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏం అదే, వచ్చి పార్త రెంటల్ డాక్టర్ని కలిసి నిర్ధారణ చేసుకోండి. అత్యాధునిక టెక్నాలజీ ఉంది. సో మీకు అందుబాటులో ఉండడానికి సాధ్యమైనటువంటి సులభమైన టెక్నాలజీ ఇది. రైట్ సార్, సో ఇంప్లాంటేషన్ ప్రక్రియ అనేది ఎట్లా ఉంటుంది సార్? చాలామంది అనుకుంటారండి ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది చాలా కష్టమైంది, దీనికి సర్జరీలు చేసేసి ఎముక లోపలికి రూట్ ఫామ్స్ పెడతారు, లేకపోతే ఇంకోటి రక్తం ఉంటుంది, లేకపోతే గాయాలు అవుతాయి, లేదా కుట్లేసి దాన్ని సర్జరీ చేస్తారని చాలామంది అపోహన, ఎంతోమంది అడుగుతూ ఉంటారు కూడా మమ్మల్ని వచ్చి. అవి ఏవీ నిజం కాదండి. ఇంప్లాంట్ టెక్నాలజీ కోసం ఒక్క చుక్క రక్తం కూడా పోవాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది ఉండదు. నొప్పి లేని దంత వైద్యం ఈరోజు సాధ్యమైంది. నాణ్యమైన దంతవైద్యం, ఆధునిక దంతవైద్యం, నొప్పి లేని దంతవైద్యాన్ని ఈరోజు మేము ఇవ్వగలుగుతున్నాము. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకే రోజులో ఒక పన్ను ఫిక్స్ చేయొచ్చు, 4 పళ్ళు ఫిక్స్ చేయొచ్చు, నోట్లో ఉన్న అన్ని పళ్ళను ఫిక్స్ చేయడం కూడా ఒకే రోజులో సాధ్యమవుతుంది. ఈరోజు ఈ ఇంప్లాంట్ అన్నది ఏమిటి, మీరు ఎంతసేపు అనుకుంటున్నారు అంటే ఏమంటే నాకు నోట్లో పళ్ళన్నీ లేవండి, లేదా ఒక పన్ను లేదు, ఇంప్లాంట్ చేయడానికి 1 గంట పడద్దా 1 గంట పడద్దా 5 గంటలు పడద్దా అని చాలామంది అడుగుతారు. మీరు నమ్మరు కానీ కేవలం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది ఒక ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకోవడానికి. నోట్లో అన్ని పళ్ళు పెడితే కూడా 1 గంట 1.5 గంటలలో అన్ని పళ్ళకు సంబంధించిన ఇంప్లాంట్స్ని రూట్ ఫామ్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ మెజర్మెంట్స్ ఇచ్చిన తర్వాత అదే రోజు సాయంకాలం కానీ మరుసటి రోజుకైనా సరే చక్కగా పళ్ళు పెట్టేసుకొని హ్యాపీగా నమిలి తినచ్చు. ఆ పళ్ళు పెట్టిన తర్వాత చాలామంది మా డాక్టర్లు అక్కడే ఇస్తారు, మీరు ఏమైనా తినండి, మీరు ఏమి తినగలుగుతా తినండి, మీరు యాపిల్ కొరకండి, లేకపోతే ఇంకోటి ఏదైనా నమిలి తినండి, మీరు చపాతీ నమిలి చూడండి, మా ముందే తీసుకురండి మీ ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి మీరు మా ముందే నమిలి తినండి అంటాం. పెట్టిన పళ్ళు పెట్టేసిన తర్వాత మరుసటి రోజే వాళ్ళు హ్యాపీగా చపాతీలు తినడం మా కళ్ళ ముందే మేము చూస్తాం, యాపిల్ని కొరికి చూడమని చెబుతాం, యాపిల్ మా ముందే కొరుకుతారు. అలాగే ఇంకేదైనా ఫుడ్ తినాలనుకుంటే వాళ్ళు హ్యాపీగా నార్మల్గా తినగలిగిన ఏ ఫుడ్ అయినా సరే హ్యాపీగా తినగలిగే పరిస్థితిని మరుసటి రోజుకి క్రియేట్ చేయగలుగుతాం. ఆ శక్తి ఈరోజు పార్త రెంటల్లో మీకు అందుబాటులో ఉంది. సో పార్త డెంటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ ఇంప్లాంట్స్ అనేవి పార్త డెంటల్లోనే ఎందుకు పెట్టించుకోవాలి? చాలామంది అడుగుతారండి పార్త రెంటల్లు ఇంప్లాంటాలజీలో ఎందుకు ముందుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, ఎందుకు పార్త రెంటల్లోనే ఇంప్లాంట్లు పెట్టించుకోవాలా అన్న ప్రశ్నకు నా దగ్గర పూర్తి సమాధానం. మొట్టమొదటిది పార్త రెంటల్లో మీరు ఏ క్లినిక్ కన్నా వెళ్ళండి, 70 క్లినిక్లు కూడా అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా బెంగళూరులో ఉన్న 10 క్లినిక్లు అయినా ఎక్కడైనా సరే అందరూ MDS డాక్టర్లే ఉంటారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లే ఉంటారు. అది మొదటి సమాధానం. రెండవది ఏంటి, మా దగ్గర ఉన్న డాక్టర్లందరూ కూడాను ఇంప్లాంట్ టెక్నాలజీ పట్ల పూర్తిగా స్పెషల్ ట్రైన్డ్ వీళ్ళంతా కూడాను. వీళ్లకు దేశ విదేశాల నుంచి డాక్టర్లని తీసుకొని వచ్చి మా దగ్గర పనిచేస్తున్నటువంటి 250 మంది డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడ్డది. సో ప్రతి 60 రోజులకి వీళ్లకు వస్తున్నటువంటి టెక్నాలజీ అంటే ఆధునిక దంత వైద్యంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ పట్ల ఫిట్నెస్ ట్రైనింగ్లు ఇస్తాం మేము. అందువల్ల మీరు ఈ పార్త రెంటల్ 70 క్లినిక్లో ఎక్కడ పోయినా సరే ప్రతి ఒక్క డాక్టర్ కూడా సర్టిఫైడ్ డాక్టర్ ఇంప్లాంటాలజీలో.
మూడవది ఏంటి, వీళ్ళ ఎబిలిటీస్ అండి. ఎటువంటి కేసు అయినా సరే, చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా, షుగర్ ఉన్నా లేకపోయినా, లేదా ఎముక తక్కువగా ఉన్నా, ఎటువంటి ఛాలెంజింగ్ కేసునైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మీరు ఎవరైనా సరే ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలనుకుంటారు? ఏ డాక్టర్ అయితే ఇటువంటి ట్రీట్మెంట్లు ఎక్కువ చేసి ఉన్నాడో ఆ డాక్టర్ దగ్గర చేయించుకోవాలని కోరుకుంటారు. అలాగే అదే కదా, పార్థ డెంటల్లో ఇప్పటికే ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడాను కొన్ని వేల కేసులు చేసి ఉన్నారు. ఎటువంటి కేసు అయినా సక్సెస్ చేసి మిమ్మల్ని నమిలేగలాగా చేయగలరు. ఎటువంటి కేసు అయినా, ఏ కేసులు అయినా సరే ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి చక్కగా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళను అమర్చగలరు. ఈ సామర్థ్యం ఉన్నవాళ్ళు. మూడోది ఏంటి, ఎన్నో అరుదైన కేసులు చేసిన ఘనత మా డాక్టర్లది. ఈ కేసుల్లో చేయలేనండి, నేను అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి, ఇంకో చోటుకి వెళ్ళానండి, మా ఎక్కడ కుదరదన్నారండి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టడమే సాధ్యం కాదన్నారన్న పరిస్థితుల్లో నుంచి అటువంటి కేసులన్నింటినీ కూడా హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫిక్స్డ్ పళ్ళు అమర్చగలిగిన సామర్థ్యం కలిగిన డాక్టర్లు పార్థ రెంటల్లో అందుబాటులో ఉన్నారు. సో వీళ్ళకు డాక్టర్లు మాత్రం ఉంటే సరిపోదండి, వీళ్ళకు తగిన టెక్నాలజీ ఎక్విప్మెంట్ కూడా కావాలి. అత్యంత ఖరీదైనటువంటి ప్రపంచంలో లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు మా డాక్టర్లకు ప్రొక్యూర్ చేశాం. అది జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశాం. సిటీలో ఏర్పాటు చేయడం సర్వసాధారణం, హైదరాబాద్లోనో బెంగళూరులోనో చేయడం సాధారణం, కానీ ఆ తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్లో కూడా మేము ఈ టెక్నాలజీని, ఈ ఎక్విప్మెంట్ని మీకు అందుబాటులో ఉంచాం. ఇంకోటి ఏంటి, ఈ టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చాం. మధ్యతరగతి వారు కూడా పెట్టుకోగలిగిన టెక్నాలజీ ఇది. అమ్మో ఇది చాలా ఖరీదైనది కాదు, దీని అసలు దీన్ని భరించలేనంత పరిస్థితి అనే స్థాయి నుంచి ఈరోజు మధ్యతరగతి వాళ్ళు కూడా పెట్టుకోగలుగుతారు అనే స్థితికి తీసుకొచ్చాం. ఇంకా ఎవరైనా ఒకేసారి డబ్బులు పే చేయలేకపోతే బ్యాంకులతో టైఅప్ చేసి వాళ్లకు సులభ వాయిదాల్లో డబ్బులు పే చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు 20,000-30,000 ట్రీట్మెంట్ అయితే ఆ 20,000-30,000 రూపాయలని ఒకేసారి పే చేయకుండా 5 సార్లుగానో లేదా 10 సార్లుగానో చెల్లించే అవకాశాన్ని 0% వడ్డీతో. ఏమంటే మరి ఇంట్రెస్ట్ ఎంత వేస్తారు అని కూడా లేకుండా, మీరు బ్యాంకుల చుట్టూ తిరగని అవసరం లేకుండా, ఎటువంటి వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో 5 సార్లుగా 10 సార్లుగా బ్యాంకుల ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించాం. మీరు బ్యాంకులు కూడా వెళ్ళనక్కర్లేదు, బ్యాంకు వాళ్ళు మీ పార్థ రెంటల్కి మీరు వెళ్ళి డాక్టర్తో కలిస్తే బ్యాంకుల వాళ్ళు వచ్చి పార్థ రెంటల్లో కేవలం 5 నిమిషాల్లో మీ లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇలా ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీకు వెంటనే డబ్బు చెల్లించే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ కారణాల చేత అన్ని సంస్థతో పోలిస్తే పార్థ రెంటల్ ఎంతో ముందుంది. ఇంప్లాంట్ టెక్నాలజీని ఎఫెక్టివ్గా ప్రజలకు చేరువ చేస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. రైట్ సార్. సో ఇప్పుడు మార్కెట్లోనే చాలా రకాల టూత్పేస్ట్లన్నీ వచ్చేసాయి. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మా టూత్పేస్ట్ యూజ్ చేస్తే పళ్ళు తెల్లగవుతాయి, లేకపోతే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో అది టూత్పేస్ట్ వల్ల సాధ్యం అవుతుందా? ఇంకా కొంతమంది అంటారు మేము ఎన్ని టూత్పేస్ట్లు వాడుతున్నా కూడా మా పళ్ళు తెల్లగవ్వట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. అంటే మనకందరికీ తెలిసిన రెండే రెండు వస్తువులు, ఒక టూత్పేస్ట్, ఒక బ్రష్ అండి. ఆ టూత్పేస్ట్ ఇవి సర్వరోగ నివారణి అనుకుంటారు మన వాళ్ళు చాలామంది. ఏమంటే పళ్ళు మన టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసాం, ఇంకోటి చూసి కూడా పళ్ళు జిల్లు అంటున్నాయంటే నా పేస్ట్ వాడండి, లేకపోతే నోటి దుర్వాసన రావద్దు హాహా అనడానికి ఓ పేస్ట్ వాడండి, వంకరలు తిరిగింది కాబట్టి ఈ బ్రష్ వాడండి అనే పద్ధతిలో మీరు ఇప్పటికీ కూడాను చాలా అడ్వర్టైజ్మెంట్లు చూసి వాటినే ఎన్నోసార్లు ట్రై చేస్తుంటారు కూడా. ఏమంటే దుర్వాసన వస్తుంది, ఏదో మన అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా, ఈసారి పేస్ట్ మార్చి చూద్దాం, నిజంగా హాహా అంటే పోతుందేమో అసలు దుర్వాసన అంతా అనే కొంతమంది ఆలోచన చేస్తారు. చిగురు నుంచి రక్తం వస్తుందంటే మనం అప్పుడు పౌడర్ అడ్వర్టైజ్మెంట్ చూసాం కదా, ఆ పౌడర్ వాడేస్తే ఆ చిగురు నుంచి రక్తం రావడం తగ్గిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. పళ్ళు వదిలైపోయి ఉంటే దాన్ని గట్టి చేయడానికి ఈ బ్రష్ వాడదాము, ఈ పేస్ట్ వాడదాము అనుకుంటారు. ఇలా సొంత వైద్యాల పట్ల జనాలకు చాలా మక్కువే ఉంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి కూడాను. పళ్ళకు సంబంధించిన జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి తప్ప ఏ పేస్ట్ ద్వారా కానీ, ఏ బ్రష్ ద్వారా కానీ, ఏ రకమైన మందులు వాడడం ద్వారా కానీ, ఏ హోమియోపతి ఆయుర్వేదం చేయడం వల్ల కానీ మీకు పంటికి సంబంధించిన జబ్బులు నయమయ్యే అవకాశమే లేదు. మీరు తప్పనిసరిగా వెళ్ళి చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గము. రైట్ సార్. ఇంకా చాలామందిలో కామన్గా అంటే తరచుగా మౌత్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనికి కారణం ఏమై ఉంటుంది? సి పళ్ళకు సంబంధించిన లేదా చిగుళ్ళలో కానీ లేదా నోట్లు నోటిపోతా అంటారు,
అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఇవి చాలామందిలో మనం చూస్తుంటాం. ఈ నోటి అల్సర్స్ అనేవి రెండు కారణాల చేత ఎక్కువగా వస్తాయి. వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ, వైరల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయండి. ఈ రెండింటిని చెక్ చేయించుకొని ప్రాపర్ చేసుకోగలిగితే పెద్ద సమస్య కాదు. మూడవ అతి సాధారణంగా అందరికీ కనిపించేది ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్స్, సైకలాజికల్ టెన్షన్ల వల్ల కూడా వస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నాలుగే నాలుగు మార్గాలండి. ఒకటి, రోజుకు రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. రెండవది డెంటల్ ఫ్లాస్ అనేది, మనము అన్నం తిన్న వెంటనే, లేదా చికెన్ మటన్ తిన్న వెంటనే, లేదా కూరగాయలు తిన్న వెంటనే పళ్ళు కుట్టుకుంటూ ఉంటాం. పుల్లలు తీసో పిన్నులు తీసో కుట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల చిగుర్లు దెబ్బతింటాయి, ఇన్ఫెక్షన్లు మరింత పెరుగుతాయి. రెండు పళ్ళ మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ ద్వారానే పళ్ళు శుభ్రం చేసుకోవాలి. మూడవది డెంటల్ మౌత్ వాష్ చేయడం ద్వారా, రోజుకు ఒకసారి మౌత్ వాష్ అనబడి నోరు పుక్కిలించే మందుని చేస్తే నోట్లో ఉన్న బ్యాక్టీరియా కంట్రోల్ అవుతుంది, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి. నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా డెంటిస్ట్ని కలిసి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.